పిఠాపురంలో మీకు చెప్పాను ఇందాకే సాయంత్రం రిజిస్టర్ చేశాను ల్యాండ్ అని. త్వరలోనే అక్కడ నా ఇల్లే కడతాను, ఆఫీస్ కూడా కడతాను, క్యాంప్ ఆఫీస్ ఇక్కడ కడతాను. ఒక ఎకరం స్థలం, ఒక ఎకరం 2 ఎకరాల స్థలం. పార్టీ ఆఫీస్ ఈరోజు నాకు బాధగా ఉంది, రోడ్ల మీద ఉండిపోతూ ఉన్నారు. జనసేన ఆఫీస్కి రావాలి అంటే ముందు వాకిళ్ళు తెరిచి ఉండాలి, అందుకని నాకు 2 ఎకరాల స్థలం పెట్టండి, ఎవరు వచ్చినా ముందుకు రావాలి, ఇలా ఉండాలి కనీసం. మా హక్కు ఇది జనసేన ఆఫీసు. కానీ చిన్న ఆఫీసులో అయిపోతే ఏమనిపిస్తే దూరం నుంచి ఉంటారు. ఇంత ప్రేమగా వచ్చిన మీకు గేట్లు తెరిచి జనసేన మిమ్మల్ని వచ్చి రా అని చెప్పేలాగే ఒక ఎకరం 2 ఎకరాల స్థలం. మీరు వచ్చి సాయంత్రాలు కూర్చున్నా నాకు ఇబ్బంది లేదు, మాట్లాడుకునే ఇబ్బంది లేదు, ఇలా రోజు మాట్లాడుకున్నా నాకు ఇబ్బంది లేదు. అలాగే చాలామంది పిటిషన్స్తో వస్తూ ఉన్నారు. ఈరోజు ఒక 5 మందిని నేను అపాయింట్ చేశాను గత ఇక్కడి నుంచి రాకముందే. వారి చేత పిటిషన్లు తీసుకుంటా ఉన్నా. ప్రయారిటీ ఒకటే చెప్పాను, ఎవరైనా సరే మెడికల్ సంబంధించిన సమస్యలు వస్తే దాన్ని ప్రయారిటీ తీసుకోండి. అలాగే లా అండ్ ఆర్డర్ సమస్య, ఎవరైనా కిడ్నాపింగ్లు జరిగినా దాడులు జరిగినా అది ప్రయారిటీ తీసుకోండి. అలాగే విద్యార్థులకి ఏదన్నా కష్టాలు ఏదైనా విద్యకు సంబంధించి ఉంటే అది ప్రయారిటీ తీసుకోండి. అలాగే ఆడ యువతకి ఉపాధి అవకాశాలు అంటే ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే లోపు మన మద్దతుదారులు, మన తెలుగుదేశం నాయకులు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు ఉన్నారు, కృష్ణరాజు గారు ఉన్నారు, వర్మ గారు ఉన్నారు, ఇవన్నీ కాకుండా కూటమికి నిలబడ్డ చాలామంది పెద్దలు ఉన్నారు. వారందరి కంపెనీల్లో జాబ్ మేళా ఇక్కడ పిఠాపురం అంటే నేను చిన్న రైతునండి. ఇక్కడ కళ్యాణ్ బాబు గారు స్థలం కొనుక్కున్నారంటండి. ఆ కొనుక్కోవడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇది పల్లం మునిగిపోతుంది బాబు. ఆయన కొనుక్కోవడం వల్ల ఈ కాలువలు గట్ట తవ్వింతాడండి. ఈ రైతులకి అందరికీ మేలు కలుగుతుంది. ఇక్కడ క్రమవైపు స్థలాలు కూడా విలువ పెరిగిపోద్ది బాబు. ఈ స్థలాలు కూడాను కళ్యాణ్ బాబు గారు ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉందండి. మీ పేరుని? నా పేరు వడ్లబూరు అప్పారావు అండి. ఎంతమంది పొలం మీకు? నాకు ఎంతో లేదండి, 11 సెంట్లు ఉంది బాబు. పొలం చేస్తుంటారా? చేసుకుంటాండి, ఎకరం 6 ఎకరం చేసుకుంటానండి. ఆ గేదెలు మేపుకుంటా ఎప్పుడు ములగదండి. బాగా వరదలు వచ్చి ప్రాజెక్ట్ బాల్ లెగ్గొడేస్తే మునిగిపోద్ది బాబు, లేకపోతే ఎప్పుడు ములగదండి. అప్పుడు నష్టం వస్తుంది బాబు, నష్టం వస్తుందండి. అప్పుడు మా గవర్నమెంట్ ఏమో అనుకోవటం లేదండి. ఇప్పుడు బాగుంటదండి, చాలా సంతోషంగా బాబు. కళ్యాణ్ బాబు గారు రావడం వల్ల ఆయనకి అన్ని పేదరికాలు కూడా అన్ని తెలుసు అండి. 3 రకాల సినిమాలు తీసినాడు, కష్ట సుఖాలు అన్ని తెలుసు కాబట్టి ఆయన మంచి చెడ్ల ఆలోచించి ఏం చేయాలో చేస్తాడని మాకు నమ్మకం. ఇక్కడ మునిగిపోద్దండి, దీని వల్ల మెరక చేద్దారే, కాలం దవ్విందారే అన్న ఒక ఉద్దేశం ఉంది బాబు. ఉద్దేశం మీద కొన్నారనుకుంటున్నారు. అధికారులు బాగా పనిచేస్తారండి, అధికారులు బాగా పనిచేస్తారో మాకు కూడా బాగా మేలు కలుగుతుంది. రైతులు చాలా సంతోషం ఉన్నారు బాబు. కళ్యాణ్ బాబు రావడం వల్ల చాలా సంతోషం ఉన్నారు, రైతులకి అందరికి మేలు కలుగుతుంది.